Hello namaste welcome to Philip food and travel నమస్తే ప్రజలారా హైదరాబాద్ ఎక్స్ప్లోరేషన్ లో భాగంగా ఈ రోజు నేను వచ్చేసి డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాయి ఈ డిఎల్ఎఫ్ ఫుడ్ స్ట్రీట్ లో చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే దొరికితే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి సో మనం లేట్ చేయకుండా ఆ ప్లేస్ అయితే వెళ్ళిపోదాం డిఎల్ఎఫ్ ఫుడ్ స్ట్రీట్ కి అయితే వచ్చేసాం నేనైతే ఇక్కడ ఫైవ్ ఫుడ్స్ అయితే ట్రై చేశాను అనమాట వాటి కాస్ట్ అండ్ వాటి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం ఫస్ట్ నేను ట్రై చేసిన ఫుడ్ వచ్చేసి మ్యాగీ ఇదైతే హంగర్ మ్యాగీ పాయింట్ అంట ఇక్కడ నేను మ్యాగీ అయితే ట్రై చేశాను ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగీస్ దొరికితే మనకి వెజ్ దగ్గర నుంచి నాన్ వెజ్ దాకా వెజ్ లో కొన్ని టైప్స్ ఆఫ్ మ్యాగీస్ ఉన్నాయి నాన్ వెజ్ లో కొన్ని టైప్స్ ఆఫ్ మ్యాగీస్ ఉన్నాయి మేము మెన్యూ అంతా చూసి చికెన్ ఫ్రైడ్ మ్యాగీ అయితే ఆర్డర్ చేసాం వాళ్ళు మేకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు ఇక్కడ ఫ్రైడ్ చికెన్ మ్యాగీ కాకుండా సూపీ చికెన్ మ్యాగీ కూడా దొరుకుతుంది అంటే అది కొద్దిగా గా ఉంటదనమాట ఇది వచ్చేసి డ్రై ఉంటది మీకు నచ్చిన లో అయితే ఇక్కడ చేయించుకోవచ్చు మ్యాగీ నేనైతే ఫ్రైడ్ చికెన్ మ్యాగీ అయితే ఆర్డర్ చేసిన అనమాట సో మన మ్యాగీ అయితే రెడీ చేసేస్తున్నారు ఇక్కడ అయితే అసలు ఖాళీ లేదనమాట ఈ మ్యాగీ పాయింట్ దగ్గర జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ మ్యాగీ పాయింట్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా డిఎల్ఎఫ్ ఫుడ్ స్ట్రీట్ స్టార్టింగ్ లో ఉంటది ఫస్ట్ వచ్చిన వెంటనే ఈ మ్యాగీ పాయింట్ దగ్గర బోర్డు చూసానమాట ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మ్యాగీ సో ట్రై చేద్దాం అని ఇక్కడైతే వచ్చేసాను ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ మ్యాగీ కాకుండా వెజ్ లో కూడా ఉన్నాయన్నమాట అంటే చీజ్ మ్యాగీ అని చెప్పేసి కార్న్ మ్యాగీ అని చెప్పేసి వెజ్ లో కూడా చాలా టైప్స్ ఆఫ్ మ్యాగీస్ అయితే ఉన్నాయి నేనైతే చికెన్ తిందాం అని చెప్పేసి చికెన్ మ్యాగీ అయితే తీసుకున్నా సో మనకైతే ఇచ్చేసారు ఈ చికెన్ మ్యాగీ సో టేస్ట్ చేయడమే లేట్ ఇంక మనం ఇదే మనం ఆర్డర్ చేసిన ఫ్రైడ్ చికెన్ మ్యాగీ దీని కాస్ట్ వచ్చేసి నైన్టీ రూపీస్ సో లేట్ చేయకుండా ఈ ఫ్రైడ్ చికెన్ మ్యాగీ అయితే టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో ఫస్ట్ ఒక స్పూన్ తో చికెన్ పీసెస్ ఫుల్ గా పెట్టుకుని మ్యాగీ అయితే టేస్ట్ చేస్తున్నా సో మ్యాగీ ఫ్లేవర్ అండ్ చికెన్ పీసెస్తో కొద్దిగా డిఫరెంట్గా బాగుంది టేస్ట్ నేను ట్రై చేసిన సెకండ్ ప్లేస్ వచ్చేసి మోమోస్ డిలైట్ ఇక్కడ మోమోస్ అయితే చాలా ఫేమస్ అంట సో మోమోస్ ట్రై చేద్దాం అని చెప్పేసి ఇక్కడ వచ్చేసాను ఇక్కడ మెన్యూ కార్డ్ అయితే ఎట్లా ఉంది ఇక్కడ కూడా వెరైటీస్ ఆఫ్ మోమోస్ అయితే ఉన్నాయి స్టీమ్డ్ మోమోస్ కుర్క్రే మోమోస్ ఫ్రైడ్ మోమోస్ అని చెప్పేసి మెన్యూ అంతా చూసి చికెన్ కుర్కురే మోమోస్ అయితే ఆర్డర్ చేసాం అన్నయ్య లోపలికి వెళ్ళి మోమోస్ అయితే రెడీ చేసుకుని తీసుకొచ్చేసాడు దానిపైన ఏదో మసాలా వేసి దాని పక్కన ఏదో రెడ్ కలర్ చట్నీ లాగా ఉంది సాస్ అనుకుంటా అది కూడా వేసారు అండ్ పాటు మనకి మొయానీస్ కూడా వేసేసి ఇచ్చేసారు మనం ఫ్రైడ్ చికెన్ మ్యాగీ తినేసాక ఫ్రైడ్ మోమోస్ అయితే వచ్చాం అంటే కురిక్రే మోమోస్ అనమాట సో బేసిక్గా స్టీమ్డ్ మోమోస్ అయితే ఉంటే ఇక్కడ మనకి కుర్క్రే మోమోస్ అయితే దొరికితే అనమాట ఒక పీస్ కట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో చికెన్ అయితే బాగా ఉడికినట్టు ఉంది బాగా కనపడుతుంది సో ఇది అయితే మనకి సిక్స్ పీసెస్ అయితే ఇచ్చారు దీని కాస్ట్ అయితే వన్ ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేశారు టేస్ట్ అయితే చేసేద్దాం మంచిగా మైనీస్లో డిప్ చేసుకుని టేస్ట్ అయితే చేసా టేస్ట్ అయితే కొత్తగా ఉంది క్రంచీ క్రంచీగా బయట లోపలేమో సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది బేసిక్గా నేను టేస్ట్ చేసిన మోమోస్ అయితే ఇప్పటిదాకా దాకా స్టీమ్డ్ మోమోస్ అయితే ట్రై చేశాను అనమాట అంటే కొద్దిగా సాఫ్ట్ సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కదా ఆ మోమోస్ అయితే ట్రై చేశాను ఫస్ట్ టైం క్రంచీ కురుకురే మోమోస్ అయితే ట్రై చేశాను అనమాట నాకైతే కొత్తగా అనిపించింది టేస్ట్ పైన కురిక్రే ఫ్లేవర్ లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది నేను ట్రై చేసిన థర్డ్ ప్లేస్ వచ్చేసి కోకోనట్ జ్యూస్ బార్ స్పైసీ స్పైసీ ఫుడ్ తినేసాక చాలాగా ఏదైనా తాగుదామని చెప్పేసి కోకోనట్ జ్యూస్ బార్కి అయితే వచ్చా మెన్యూ కార్డ్ అయితే ఎట్లా ఉందన్నమాట నేనైతే కోకోనట్ జ్యూస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇంకా కొబ్బరి గుజ్జంతా జ్యూస్ చేసి మనకైతే ఇస్తారనమాట అక్కడ కనపడుతుంది కదా అట్లాగా మనకైతే ఒక గ్లాస్ అయితే ఇచ్చేశారు చూడడానికి అయితే చాలా బాగుంది మరి టేస్ట్ అయితే చూద్దాం ఎట్లుంటుందో సో మనం ఫ్రైడ్ మ్యాగీ తినేసాక చికెన్ మోమోస్ తినేశాక చాలా చల్లగా కోకోనట్ జ్యూస్ అని చెప్పేసి జ్యూస్ అయితే తీసుకున్నా సో మనం టేస్ట్ అయితే చేసేద్దాం మనం ఎప్పుడైనా స్పైసీ ఫుడ్ తినేసాక చాలా చాలాగా ఏదైనా తాగితే ఆ ఫీలింగ్ వేరు మంచి రిఫ్రెష్మెంట్ గా అనమాట సో నేను అందుకే జ్యూస్ అయితే తీసుకున్నా ఇది మనకి నైంటీ నైన్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇది హెల్దీ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నాకైతే బాగా అంటే బాగా నచ్చింది ఫోర్త్ ఫుడ్ వచ్చేసి వరలక్ష్మి టిఫిన్స్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది మనం కూడా ఇక్కడ టిఫిన్ ట్రై చేద్దాం రండి ఇక్కడైతే ఒకే కంటిన్యూస్గా దోశలు అలా వేస్తూనే ఉంటున్నాడు ఆ పక్కన అయితే మనకి ఇడ్లీలు ఉన్నాయి పెద్ద పెద్ద దోశలు పర్ఫెక్ట్గా చాలా ఫాస్ట్గా వేస్తున్నాడు దోశలు వేసినవి అన్నీ ఇక్కడ పెడుతున్నారనమాట ఎదర మనకి ఇడ్లీ అయితే ఉన్నాయి సో మెన్యూ కార్డ్ దగ్గరికి అయితే వచ్చేసానమాట ఏమేమి దొరుకుతాయని అని చెప్పేసి నేను అన్నీ చూసి నెయ్యి కారపొడి ఇడ్లీ అయితే తీసుకుందామని వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి జనం అయితే మామూలుగా లేదు క్రౌడ్ అయితే ఫుల్గా ఉందనమాట ఫైనల్లీ నెయ్యి కారపొడి ఇడ్లీ అయితే నా ప్లేస్కి అయితే తీసుకొచ్చేసాను అనమాట కష్టపడి ఇక్కడైతే మనకి మూడు ఇడ్లీలు అయితే ఇచ్చారు ఆ ఇడ్లీ పైన ఫుల్గా నెయ్యి తట్టించి దానిపైన మళ్ళీ కారపొడి అయితే వేసి ఇచ్చారు దీనికి పక్కన మనకి రెడ్ చట్నీ అండ్ వైట్ చట్నీ అయితే ఇచ్చారు అండ్ పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ అనమాట ఇదైతే మనకి మంచి కాంబినేషనే నెయ్యి కారపొడి ఇడ్లీ విత్ పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ సో ఇడ్లీ అయితే కొద్దిగా సాఫ్ట్గానే ఉంది టేస్ట్ అయితే చేసేద్దాం ఎలా ఉందో సో మంచిగా ఒక పీస్ కట్ చేసుకుని పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీలో ముంచుకొని టేస్ట్ అయితే చేసా టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది క్వాలిటీ కూడా బాగుంది అనమాట సో వచ్చినప్పుడు ఇక్కడైతే ట్రై చేయండి ఫిఫ్త్ ఐటమ్ ఏం ట్రై చేద్దామని చెప్పి జేబులో చేతులు పెట్టుకుని నన్ను నడుచుకుంటూ వెళ్తాను ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి నాకు తినడానికి అయితే స్పేస్ లేదనమాట సో తాగడానికే చూస్తున్నాను ఏం దొరుకుతుంది ఏం దొరుకుతుంది అని కొండజొన్ను కూడా ఉంది నేను ట్రై చేసే అంత కెపాసిటీ కూడా లేదు నాకు ఇప్పుడు గోదావరి రుచులు అంట తినాలనిపిస్తుంది కానీ స్పేస్ అయితే లేదనమాట ఏదైనా తాగడానికి చూస్తున్నాను నేను ఏం అని చెప్పేసి నాకైతే ఇక్కడ అప్సరా బాదం పోాలి అని చెప్పేసి కనపడింది మనకైతే ఇక్కడ పెద్ద పెద్ద క్యాన్లు అయితే పెట్టారు బ్యాక్ అయితే మేకింగ్ జరుగుతుంది అనుకుంటా అప్పటికే తయారు స్తున్నారు చాలా బాగా ఫ్రెష్ గా ఉంది సో అప్సరా బాదం పాలు బందర్ వరద అంటే మనకి తెలిసే ఉంటుంది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట బందర్ లో బాదం మిల్క్ మేకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు నీట్ గా గ్లాసెస్ అన్ని సెట్ చేసుకుని కోవా అంతా గ్లాసెస్ మీద పెట్టి ఇంకో పక్కనేమో మనకి ఫుల్ గా బాదం మిల్క్ అయితే అంటే పక్క అంటే ఉన్నాయి ఒక పక్కనేమో బాదం మిల్క్ ఒక పక్కనేమో కోవా గ్లాసెస్ లో నీట్ గా ఫస్ట్ కోవా తీసుకుని దానిపైన మళ్ళీ బాదం మిల్క్ వేసి మళ్ళీ ఆ మిల్క్ ని తీసేసి మళ్ళీ ఒక గ్లాస్ లో నీట్ గా ఒక స్పూన్ తో ఫాస్ట్ గా మిక్స్ చేస్తానే ఉన్నారు ఆ మిక్స్ చేసిన బాదం మిల్క్ ని మళ్ళీ గ్లాస్ కంటిన్యూస్ గా ఉన్నారు ఉన్నారనమాట అంటే ఆ కోవా అండ్ బాదం మిల్క్ కలిసేలాగా ఇప్పుడు దాకా తయారు చేసుకున్న ఆ బాదం మిల్క్ పైన మళ్ళీ కోవా పెట్టి ఆ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఆ గ్లాసెస్ అని ఒక నీట్ గా ఒక ప్లేస్ లో అరేంజ్ చేసుకుని దానిపైన బాదం పప్పులన్నీ వేసి కస్టమర్స్ కి అయితే వేస్తున్నారు చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది ఇంకా టేస్టే చేయడం మనం ఇంకా లేటు సో టేస్ట్ అయితే చేసేద్దాం ఈ అప్సరా బాదం పాలు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారనుకుంటా దీని రేట్ అయితే నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు ఆ రేంజ్ లోనే ఉంటుంది సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటా డిఎల్ఎఫ్ ఫుడ్ స్ట్రీట్ లో ట్రై చేసిన ఫిఫ్త్ ఫుడ్ అప్సరా బాదం పాలు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాం ఎట్లా ఉందో నీట్ గా ఒక సిప్ అయితే తాగాను అన్నమాట బాదం మిల్క్ బాదం పప్పులు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చినప్పుడు ట్రై చేయండి ఈ అప్సరా బాదం మిల్క్ డీఎల్ఎఫ్ ఫుడ్ స్ట్రీట్ లో ఎక్కడ ఉంటుంది అంటే మనం వరలక్ష్మి టిఫిన్స్ తిన్నాం కదా పక్కన ఒక స్ట్రీట్ ఉంటది ఆ స్ట్రీట్ స్ట్రైట్ గా వస్తే మనకి అప్సరా బాదం మిల్క్ అయితే కనపడుతుంది డిఎల్ఎఫ్ ఫుడ్ స్ట్రీట్ లో ఫుల్ గా ఫుడ్ తినేసాక ఒక ఓబర్ ఆటో బుక్ చేసుకుని చుట్టూ ఉన్న వ్యూ ని ఎంజాయ్ చేస్తూ నీట్ గా ఇంటికి అయితే బయలుదేరిపోయా నెక్స్ట్ వీడియో ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నా లాస్ట్ లో ఉంది మిస్ అవకాశం సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై